ఏలూరు జిల్లా కొకనూరు మండలం వెంజర పంచాయతీలో వైఎస్ ఎంపీపీ మాట్లాడుతూ, ఇది తల్లి బిడ్డలకు ఎంతో మేలు చేసే కార్యక్రమం అని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తల్లి బిడ్డలపై మన ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ అమోఘమని చెప్పడం జరిగింది. ప్రభుత్వ అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం వలన గర్భంలో బిడ్డలకు మరియు పిల్లలకు ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తుందని, పుట్టబోయే బిడ్డలకు ఎలాంటి వైకల్యం రాకుండా ఆరోగ్యంగా ఉంటారని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో సచివాలయ సెక్రటరీ చంటివారి సిబ్బంది, సచివాలయ కన్వీనర్ గంధం సుమన్, వెంజర వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాసుబోయిన సంతోష్ కుమార్, అలాగే వీబోయే దాసరి సౌజన్య, గృహ సారథులు, వార్డు మెంబర్లు, వెంజర పంచాయతీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వెంజర పంచాయతీ ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు పాల్గొనడం జరిగింది. మేము ఆహ్వానించుకుంటున్నాం అండి. ఈ రోజు ఏంటంటే గర్భిణీలు, బాలింతలు, పిల్లలకి పోషకాహారం ఎలా వస్తాయి అనే ఒక అంశం మీద మేమైతే ఐసీడీఎస్ నుంచి అవన్నీ ఇస్తున్నాం కానీ అవి ఎలా ఉపయోగించుకోవాలని కూడా మనకు తెలియదు. కాబట్టి తెలియపరచాలని ఒక ఆలోచన చేసినా అంటే రాగిపిండి జావ కాసుకోవచ్చు, ప్లస్ నడులు చేసుకోవచ్చు, అలాగే రాగిపిండితో అబ్బా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకునే ఉంటే తల్లులకు ఒక అవగాహన అండి, అంటే ఇన్ని సందర్భాలు చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు అండి. వాళ్ళు చేసుకునే విధానాన్ని చేసుకోవచ్చు. కనుక గోధుమ పిండి అంటే మనకి కూడా 2 ఐటమ్స్ 5 ఐటమ్స్ గోధుమ పిండితో 6 ఐటమ్స్ చేసుకోండి. అంటే 6 ఐటమ్స్ మీకు ఒక చపాతి చేసుకునే ఇష్టం లేకపోతే ఇన్ని ఐటమ్స్గా మనం మార్చుకొని చేసుకోవచ్చు అని పిల్లలు మీకు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే నేను కూరగాయలు వాళ్ళ కూరగాయలు తింటే వాళ్ళని ఏంటంటే వాటికి వంకాయలు అంటే మనం చేసిన తెలుసు, బెండకాయ తెలుగు తెరలి ఉంటాయి, బీన్స్ అవి కూడా తెలుసు కదండి. అంటే ఇంకా ఇంకా చెప్పుకుంటూ వస్తే ఆ కూర గుడ్డు పాలు నిజంగా జనరల్ ఫుడ్ ఏంటంటే గుడ్డు పాలే, ఏది రకమైన ఏదన్నా ముందు లేకపోతే